శ్రీకాకుళం జిల్లా వాసులు ఇకపై వైద్య అవసరాల నిమిత్తం విశాఖపట్నానికి వెళ్ళాల్సిన అవసరం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్‌ను ప్రొవైడ్ చేస్తుందన్నారు. దీంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా చికిత్స అందించే స్థాయికి శ్రీకాకుళం ఎదిగిందని అన్నారు. అశోక్ వర్ధన్ పాత్రుని ఎండి జనరల్ సౌజన్య పక్కల గైనిక్ అండి గైనిక్ కూర్చోం కూర్చోం ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో లైఫ్ రే ప్రారంభించడం చాలా శుభదాయకం సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్య రంగం కొత్త పుంతలు తొక్కుంటూ ఎంతో అభివృద్ధి చెందుతుంది, చాలా ప్రమోషన్ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో కూడా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా వచ్చాయి. కాంపిటేటివ్ ఫీల్డ్ అయింది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు పెట్టడం నిజంగా సంతోషమో, వాళ్ళకంత ఒక విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నో డౌట్ ఇట్ ఈస్ కాంపిటీషన్. దీనికి ఒకవైపు ప్రభుత్వమే చాలా పెద్ద ఎత్తున మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ని ప్రమోట్ చేస్తుంది. గ్రామీణ స్థాయిలో ఈనాడు హెల్త్ క్లినిక్స్ వచ్చేస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని, అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువగా ఈ పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించి ఆ పోటీతత్వంలో మేము కూడా నిలబడతాం అన్న ఆలోచనతో ముందుకొచ్చి పెట్టడం జరిగింది. హెల్త్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రతి మనిషికి. ఈ హెల్త్ సినారియోలో ఈరోజు జరుగుతున్నటువంటి కొత్త కొత్త ప్రమోషన్స్తో పాటు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. దాని ఆరోగ్యశ్రీ కానీ లేదా 108 104 ఆరోగ్యశ్రీలో ఎంత కాస్తైనా ప్రభుత్వం భరించుకొని ఈనాడు దేశ విదేశాలకు కూడా ఆపరేషన్స్ అవసరం అనుకుంటే ప్రభుత్వమే మధ్యలో ఉండి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రమోషన్ జరగటం, ఇందులో ఈనాడు అశోక్ వర్ధన్ పాత్రుని, అలాగే పప్పల సౌజన్య వీరు ఉభయలు కూడా ఈ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం, ప్రమోటింగ్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ మెడికల్ హబ్. ఇక్కడ హాస్పిటల్స్ కూడా మంచి హాస్పిటల్స్ వచ్చాయి. నువ్వు కాన్ఫిడెంట్గా అయితే నాకు అభ్యంతరం లేదండి. ఎస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మనాలు వాళ్ళు తటపటాయించారు నాకు వైద్యం చేయటానికి, కానీ నేను ఖచ్చితంగా నేను రాసి సంస్థ పెట్టాను. నో ప్రాబ్లం, మీరు చేయండి.
ఆ కాన్ఫిడెన్స్ డాక్టర్స్కి మనం ఇవ్వగలిసాం కాబట్టి వాళ్ళు కూడా చేయాలి సార్ రికవరీ అయి ఈనాడు మళ్ళీ శాసనసభాపతిగా నా విధి నిర్వహణలో చాలా చక్కగా చేసుకుంటూ రావడం జరిగింది అలాగే ఈరోజు డాక్టర్స్ చాలా స్పెషలైజేషన్ వచ్చేసారు ప్రతిదానికి ఇంతకు ముందు మనం వైజాగ్ పరిగెత్తే వాళ్ళం ఈరోజు ఇక్కడ ఆ మెడిసిన్ ఇక్కడ ఇస్తున్నారు మంచి డాక్టర్స్ వచ్చారు చాలా ఎక్స్పర్ట్స్ వచ్చారు కాబట్టి మెడికల్ హబ్గా ఇది ప్రమోట్ కావాలి ఆ మెడికల్ హబ్ ప్రమోషన్లో ఈ లైఫ్ రే హాస్పిటల్ ప్రముఖ పాత్ర మేజర్ రోల్ ప్లే చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీకు అన్నింటికంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ దేనికైనా కానీ పెద్ద థ్రెట్ ఈనాడు ప్రభుత్వమే మీకు ప్రభుత్వమే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రంగం మాదిరిగా ఈనాడు హాస్పిటల్స్ని తయారు చేస్తున్నారు ప్రతి సెక్రటేరియట్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవ్రీడే హెల్త్ రిపోర్ట్ ఎంత సెక్రటేరియట్ అడిగారు అండి పంచాయతీ ఎవ్రీడే అక్కడ ఉన్నటువంటి మొత్తం మన స్టాఫ్ను కూడా రిక్రూట్ చేస్తున్నారు ఎక్విప్మెంట్ రిక్రూట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అలాగే కమ్యూనిటీ హాస్పిటల్స్లో ఈనాడు బెడ్స్ మొత్తం అక్కడ కూడా ఈ మనకి ఐసీయూ సెంటర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రమోషన్ మీరు చేస్తారు అది మీ మరి మన ఇద్దరు డాక్టర్ల మీద ఆధారపడింది తప్పనిసరిగా మీరు రాణిస్తారు రాణించాలి మంచి హాస్పిటల్గా భవిష్యత్తు పేరు ప్రతిష్ఠించుకుంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను